కొత్తగూడెంలో సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరియు జిల్లా కలెక్టర్ అనుదీప్ మరియు జిల్లా ఎస్పీ మరియు జెడ్పీ వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఎంపీపీలు జెడ్పీటీసీలో మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు సర్పంచులు ఉప సర్పంచులు ఉర్దూఘర్ చైర్మన్ డైరెక్టర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ డైరెక్టర్లు ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు టీఆర్ఎస్ మహిళా నాయకురాలు టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు విద్యార్థిని విద్యార్థులు డిఎస్పీలు సీఏలు ఎస్ఏలు ట్రాఫిక్ సీఏలు ఎస్ఏలు ఎంఆర్ఓలు ఆర్డీఏలు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన కాదు ప్రజా పరిపాలన కావాలనే ఉద్దేశంతోనే ఆనాడు ప్రయత్నం చేసి రాత్రిక పరిపాలించి ప్రజాస్వామ్యం ద్వారా ఇవాళ 1948 ఆగస్టు 17వ తారీఖున విలీన కార్యక్రమం చేసి మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం అక్కడ పరిచితో ఈ యొక్క స్వాతంత్ర వజ్రోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకున్నాం. 16వ తారీఖుని 17, 18 ఇంత అద్భుతంగా చేశాం. బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను విద్యార్థిని అభ్యర్థిస్తా ఉన్నా, లోకాన్ని అభ్యర్థిస్తా ఉన్నా, మహిళామణుల్ని అభ్యర్థిస్తున్నా, పేరు పేర అందరికి కూడా ఉదయపు ఉపాధి ఉన్న చేస్తా ఉన్నా. చిన్నపిల్లకి వస్తున్నా తెలంగాణ రాష్ట్ర సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు. సెప్టెంబర్ 17, 1948 నాడు ఈ తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్ మన ఈ భారతదేశం ఇంటిగ్రేషన్ అయింది. ఆ కమెమరేషన్లో ఈరోజు 75 సంవత్సరాలు అంటే 75 ఇయర్స్ కలిసిపోయింది. ఈ 75 ఇయర్స్లో ఈ తెలంగాణ రావాలంటే ఎంతోమంది తన జీవితాన్ని కూడా ఈ ఒక ఫైట్లో సమర్పించారు. చాలామంది లైఫ్ని త్యాగం చేశారు. ఎంతో స్టూడెంట్స్, పిల్లలు, జనప్రతినిధులు, అలాగే ఎంతోమంది పేదలు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాడారు. ఆ ఒక డ్రీమ్ అందరిది ఒక ఆ కలలు. ఈరోజు మనం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి దాన్ని జూలై 2 మనకు 2014లో ఇది కూడా ఈ తెలంగాణ వచ్చిన ఈనాడు మనం 75 ఇయర్స్ని సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తుగా ఒక పిలువు మీదకి ఇంతమంది వచ్చారు. ఇది ఈ తెలంగాణ మీదే మీకు అందరికీ ఉన్న ఒక ఆ ప్రేమ భావం అదంతా చూపిస్తుంది. సో ఈ రోజుని అందరూ కూడా సక్సెస్గా చేయాలా, ఇంకా రాబోయే సంవత్సరంలో కూడా మన నెక్స్ట్ జనరేషన్కు కూడా ఈ తెలంగాణ పోరాటం, తెలంగాణకి సమర్పించిన ఆ ఎంతో మంది సాక్రిఫైడ్ మ్యారిటీర్ సోల్స్ అందరికీ కూడా ఒక ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరున శుభాకాంక్షలు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు
సమైక్యత వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనము పోయిన నెల ఆగస్టులో 14 రోజులు అంగరంగ వైభవంగా మన జిల్లాలో ర్యాలీ మరియు తదితర కార్యక్రమాలు ఎంతో సక్సెస్ఫుల్గా చేసి కంప్లీట్ చేసుకున్నాం. దానివల్ల నేటి తరం పిల్లలకి యువతకి ఆనాడు మనం మన మహనీయులు చేసినటువంటి త్యాగాల గురించి స్మరించుకునే విధంగా వాళ్ళకి ఆ పోరాట పటిమ తెలిసే విధంగా మనం కార్యక్రమాలు చేసుకున్నాం. అదే స్ఫూర్తితో అదే దృక్పథంతో అదే పట్టుదలతో నేడు ఇంకా ఘనంగా మన సమైక్యత వజ్రోత్సవాలు చేస్తూ ఉన్నాం. దానిలో మొదటి రోజు ఇవాళ ర్యాలీ ఇంత పెద్ద ఎత్తున 15,000 పైచిలకు ప్రతి కాన్స్టిట్యూన్సీ మనం చేస్తూ నాకు చూస్తుంటే 15,000 కాదు ఇంకా 20,000 పైన మంది వచ్చిన ఇంకా వస్తూ ఉన్నారు. వచ్చిన మీ అందరికీ ఒక్కసారి పేరు పేరున మీరందరూ కరతాళతో అభినందన తెలుపుతామని చెప్పి గట్టిగా చెప్పండి కూడా. మన తెలంగాణ రాష్ట్రం అప్పటి హైదరాబాద్ స్టేట్ 1948లో భారతదేశంలో కలిసి నేడు 75వ సంవత్సరం వజ్రోత్సవంలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి నేడు ఈ కార్యక్రమం అనేది మనం ఇంత పెద్ద ఎత్తున ఎట్లాగైతే స్వతంత్ర వజ్రోత్సవాలు చేసినామో అదే స్ఫూర్తితో నేటి యువతకి నేటి తరానికి ఆనాడు మన తెలంగాణ పోరాట పటిమ మహనీయులు చేసినటువంటి త్యాగాలు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ సమైక్యత భావంతో మనందరం ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి 15,000 టార్గెట్ మనకి నియోజకవర్గానికి ఇస్తే ఫస్ట్ ఎట్లా అవుతుంది అనుకున్నాం. కానీ ప్రజాప్రతినిధుల సహకారంతో కౌన్సిలర్ల సహకారంతో ఎంపీపీలు జెడ్పీటీసులు సర్పంచులు చైర్పర్సన్ అందరూ సహకారంతో స్కూల్ పిల్లలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ సహకారంతో ప్రజల యొక్క ఆసక్తి అందరూ 20,000 పైసలు కూడా వచ్చినట్టు నాకు కనిపిస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున ఈ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలుపుతా ఉన్నాను.